గోవా నుంచి కర్నూలుకు సైకిల్ యాత్రను హుస్సేన్ అనే యువకుడు చేపట్టారు. ఈ యాత్ర నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పడమటి నాయుడుపల్లికి గురువారం చేరింది. ఈ సందర్భంగా హుస్సేన్ మీడియాతో మాట్లాడాడు. మూడు రాష్ట్రాలను చుడుతూ తాను గోవా సైకిల్ యాత్రను చేస్తున్నట్లు తెలిపారు. 30 రోజుల్లో 2700 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం చేస్తున్నట్లు చెప్పారు. సైకిల్ ప్రయాణంతో ఎలాంటి కాలుష్యం ఉండదని, అంతేకాకుండా సైకిల్లో దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేయగలమని సందేశమిచ్చేందుకు ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్లు హుస్సేన్ తెలిపారు. దారి పొడవునా ప్రజలందరూ తనకు సహకరిస్తున్నారని అతను తెలియజేశారు. మొత్తం వచ్చేసి 2700 కిలోమీటర్స్. ఇది 30 డేస్ ట్రిప్. ఆల్మోస్ట్ మనం సౌత్ ఇండియన్ స్టేట్ మొత్తం స్టేటస్ ని కవర్ చేస్తాను. ఒక తెలంగాణ చాలా డిస్ట్రిక్ట్స్ని కూడా దాటాను. అదే ప్రజలు మనం అనుకున్నంత బ్యాడ్ లేదు. ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే బయట సహకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎలా అంటే నేను సపోర్ట్ చేసేటోళ్ళు, మీకు షెల్టర్ దగ్గర కానీ మంచి మనుషులే ఉన్నారు. మన ఒపీనియన్ వచ్చేసి ఈ రోజుల్లో కాలాలు బాగాలేవు అలా అనుకుంటారు చాలా మంది. అదేం లేదు, చాలా బాగున్నారు ప్రజలు బయటకు వచ్చేసరికి. రియల్ నా ఒపీనియన్. నా 30 డేస్. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 3IIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.